పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 203ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ భవన్లో నిరసన దీక్ష చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి దీక్షలో కూర్చున్నారు. 40,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచినట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాలన్నీ ఎడారిగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 203ను ఉపసంహరించుకునే వరకు రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కృష్ణా నది జలాల విషయమై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు మెదపట్లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్తో మాట్లాడే పోతిరెడ్డిపాడు పనులు మొదలు పెడుతున్నామని వైసీపీలో కీలక నేత శ్రీకాంత్ రెడ్డి అన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వారి ఎలక్షన్స్ కి ఫండింగ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు హలై బలై అయి తిరుగుతున్నారు. మరి వారికి రావడం వీరాడికి పోవడం, వారికి వచ్చినప్పుడు 4-5 గంటల సమావేశం కావడం మరి మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి సంబంధాలు ఉంటే మాకేమీ దాన్ని గురించి చూసి అసూయ లేదు. కానీ తప్పనిసరిగా పోతిరెడ్డి ప్రాజెక్టు విస్తరణ పనులు మొదలైతే మాత్రం కేసీఆర్ గారు మీరు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది పూర్తిగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ వ్యవసాయానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఇంత పెద్ద నష్టం మరి మీ అసమర్థతనా, మీ నిర్లక్ష్యమా, మరొకటా, మీరు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్న మ్యాచ్ ఫిక్సింగా మాకు తెలియదు. మీరు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పోతిరెడ్డిపాడు విషయంలో అసలు నిర్గాంతపోయే విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడ్డది, నీళ్లలో అన్యాయం జరుగుతుందని ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గొంతు చించుకొని ఆనాడు మాట్లాడినరు నీటిని దొంగతనం చేస్తున్నది. మరి ఈ రోజు అత్యంత కీలకమైన మరి నీరు విషయంలో మీ అసమర్థత, మీ చేతగానితనం, మీ ముందు చూపు లేకపోవడం, కుమ్మకు కావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్రలో మీ ఒక చరిత్రహీనుడిగా మీరు నిలబడిపోతారని చెప్పి నేను మనం చేస్తున్నాం. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కు సంబంధించి కాంచీపురం వెళ్లి ఎమ్మెల్యే రోజా నివాసంలో విందు ఆరగించేటప్పుడు కేసీఆర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, జగన్లు 2 సార్లు సమావేశమయ్యారని రేవంత్ గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఏపీజీఓ నెంబర్ 203 కేసీఆర్ ప్రగతి భవన్లో తయారైందేనంటూ తీవ్ర విమర్శలు వ్యాఖ్యలు చేశారు రేవంత్. టైంల మేరకే మా వినియోగం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా వేయలే. అంటే ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన, మీడియా మిత్రులకు మళ్ళీ విశ్లేషించండి. చాలా మందికి ఇక్కడ ఒకవేళ పింకు మాఫియాకి ఇష్టం లేకపోతే ఇవన్నీ, కానీ కనీసం సోషల్ మీడియా వల్లన్నా నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్ తీసుకోండి. కేసీఆర్ అధికారికంగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడితే, కేసీఆర్కు ఒకవేళ చిత్తశుద్ధి ఉండి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపదలుచుకుంటే నమస్తే తెలంగాణలో తాటికాయంత అక్షరాలలో కేసీఆర్ చేసిన ఫిర్యాదు లేఖను మొదటి పేజీలో ప్రింట్ చేసి ప్రజల్ని సమాయత్తం చేసి ప్రజా ఉద్యమానికి నడుం బిగిస్తుండే. కానీ నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో కేసీఆర్ స్టేట్మెంట్ రాలే, 3వ పేజీలో మూలకు రాసిండ్రు. కానీ అదే నమస్తే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మాకు అధికారికంగా కేటాయింపులు ఏవైతే ఉన్నాయో మా కేటాయింపుల మేరకే వాడుకుంటాం, ఇప్పుడు 8 నుంచి 10 టీఎంసీలు ఏవైతే తరలిస్తున్నామో హక్కుల మేరకే తరలిస్తున్నాం అన్న స్టేట్మెంట్ ఏమో నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజీలు రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గుండె చప్పుడేమో నమస్తే తెలంగాణలో వినిపిస్తుంది, కేసీఆర్ గుండె చప్పుడేమో మనసాక్షి అనే సాక్షిలో మొదటి పేపర్లు ఇచ్చిండ్రు. అంటే వీళ్ళిద్దరు అల్లాయి బల్లాయి వీళ్ళిద్దరు ఎట్లయితే విస్కీ సోడా లాగా లేకపోతే పాలు నీళ్ళ లాగా ఎట్లా కలిసిపోయినో ఒకసారి ఆలోచన చేయండి. కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డిని విడదీసి చూడాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ యొక్క కలయిక, దీని వెనకాల ఉన్న కాంట్రాక్టర్ల ఆలోచన విధానం, ఇవాళ ఈ రాష్ట్రాన్ని తోసుకోవడానికి లేకపోతే వీళ్ళు సంపాదించుకోవడానికి ఇస్తున్న ప్రాధాన్యతను. For more updates, please subscribe 99 TV Telugu.